ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 15న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణ గడువును ప్రకటించారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన కాగా మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మార్చి 29 నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు చల్ల రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ కానున్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్నాల్ స్థానాలకు మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. మంత్రి కొడాలి నానిపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఆయన మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్ కు అధికారాలు ఉంటాయని, కానీ వాక్ స్వాతంత్రం హరించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే 21 వరకు మీడియాతో మాట్లాడకూడదనే ఎన్నికల సంఘం ఆదేశాలను కొట్టివేసింది. కానీ ఎన్నికల సంఘం గురించి, ఎన్నికల నిర్వహణ గురించి ఎక్కడా మాట్లాడరాదని హైకోర్టు స్పష్టం చేసింది. 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తన సత్తా చాటుకుంది. మొత్తం 31,149 ఓట్ల మెజారిటీ వైసీపీ సొంతం చేసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కుప్పంలో కుప్ప కూలిపోయిందంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈ గెలుపుకు కారణమన్నారు. మొత్తం మెజారిటీ చూస్తే 31,149 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది. మీరంతా చూస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంది, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కుప్పంలో చూస్తే మరీ దారుణంగా ఆయన గతంలో ఏ విధంగా ఎన్నికలు చేస్తూ ఉన్నాడు మాకు అర్థం కాదు, కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ప్రతిరోజు చెప్తాడు. మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకి అర్థమవుతుంది. ఈ ఇండస్ట్రీలో ఆయన కుప్పంలోనే క్లీన్ బౌండ్లు అయ్యాడు. గతంలో అయితే దొంగ ఓట్లు పెట్టుకొని 20,000-30,000 దొంగ ఓట్లు పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వేపించుకొని మరి గెలిచే పరిస్థితి ఉన్నది. ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా బాగా కష్టపడినారు. ముఖ్యంగా మేము ఇన్ఛార్జ్ పెట్టిన భరత్, ఏదైతే మా మిత్రుడు చంద్రమౌళి గారు ఉన్నారు, వారు పరమపదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు భరతను పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి భరతను పెట్టిన తర్వాత రాత్రింబవళ్ళు వారికి అండగా మా ఎంపీ రెడ్డప్ప గారు నిలిచి వీరిద్దరి కలిపి ఏ విధంగా పనిచేశారో అది అంతా కూడా అక్కడ ప్రజల్లో తీసుకుపోయిన పద్ధతి. దేశ చరిత్రలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు వైసీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయం పూర్తిగా జగనన్న గాలి అన్నారు. కుప్పంలో వైసీపీ సాధించిన గెలుపుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే అన్నారు. టీడీపీ 2 యెల్లో మీడియా పత్రికలను నమ్ముకుని పతనం పాలైందని నారాయణ స్వామి విమర్శించారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేసే కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇండియా చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేదే కాకుండా పేదవాళ్ళకి అక్కడ కులం చూడాల, పార్టీ చూడాల, మతం చూడాల, పేదవాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోనే డబ్బులు వేసిన కారణంగా నవరత్నాలు ఏ విధంగా ప్రతి ఇంటికి తోడ్పడింది, కోటీశ్వరుల భార్యలు కూడా డోక్రా లోన్లు ఉంటే వాళ్ళకి కూడా ఆ లోను ఫస్ట్ టైం తొయ్యటం, ప్రతి విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ నాడు నేడుని పెట్టి తీసుకుని వచ్చిన కార్యక్రమాలు, ముఖ్యంగా జగనన్న గాలి ఈ విజయం సాధించింది కూడా. నేను కుప్పాన్ గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా,
మీకందరికీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏకగ్రీవాన్ని ఏ విధంగా మాట్లాడినాడు వారికి శకుని మాదిరి గారి రెండు పేపర్లు దొరికింది శకుని నమ్ముకున్న దుర్యోధనుడు ఏ విధంగా సర్వనాశనం అయిపోయినాడో ఆ విధంగా వాళ్ళు అతను నమ్ముకున్న ఆ రెండు ఆ మీడియా కూడా ఏ విధంగా ఉందంటే ఆ గ్రీన్ అర్థానికి ఆ ఎల్లో మీడియా ఏ విధంగా పనిచేసిందంటే చంద్రబాబుని బాగా ప్రోత్సహించి అతను పతనానికి పూనుకుంది ఈరోజు మీకు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ప్రస్తుతందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచన మన కుప్పం కేవలం జగనన్న చేసినటువంటి మార్గదర్శకాలు ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు రూపాయలతో ఓట్లు కొని ఊర్లు తిరిగి అడ్డకోలు విజయం సాధించారని వైసీపీని విమర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కుప్పంలో ఓడిపోయింది టీడీపీ కాదని ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పంతో తనకున్న అనుబంధం ఒక కుటుంబ సభ్యునికే ఉండే అనుబంధం ఉందని తెలిపారు. విశ్వసనీయతకు మారుపేరు కుప్పమని అభివర్ణించారు చంద్రబాబు. అటువంటి ప్రాంతాన్ని కలుషితం చేశారని ఆరోపించారు. తాను ఎందుకు రాజీనామా చేయాలో చెప్పాలని చంద్రబాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు. మేము రాత్రంతా మానిటర్ చేశాం. మానిటర్ చేసే లాభం ఏంటి? ఫలితాలు ఎక్కడొచ్చాయని అడుగుతున్నా. ఈరోజు కుప్పం నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్ ఇది. ఒక వ్యక్తి కార్లు పంపించి విపరీతంగా డబ్బులు 100 కోట్ల రూపాయలు పంపించి ఓట్లు కొని ఊర్లు తిరిగి అవన్నీ సాక్ష్యాధారాలతో పట్టిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఈరోజు అందరూ కూడా సంకలకర వేసుకుంటున్నారు కుప్పం లేదు గెలిచిపోయామని. మీరు గెలవల, ప్రజాస్వామ్యం ఓడిపోయింది, మీ ఉన్మాదం గెలిచింది. కుప్పం 30 సంవత్సరాల నా అనుభవం, ఈరోజు నిన్న కాదు. 30 సంవత్సరాల నుంచి నేను కుప్పానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, పార్టీలు పనిచేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేశానో నా మీద ఒక అచంచలమైన విశ్వాసంతో కుప్పం ప్రజలను ఆశీర్వదించారు. ఇంకొక పక్కన మీరు చూస్తే కుప్పంతో నాకు ఉండేది ఒక కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధం. నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా సొంత కుటుంబం, మా బిడ్డ, మీ వల్ల మాకు గౌరవం వచ్చింది, మీరు కూడా పనులన్నీ బాగా చేశారు, ఎప్పుడు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని, ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇది కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఒక విశ్వసనీయతకు మారుపేరు కుప్పం, శాంతికి మారుపేరు కుప్పం, ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం, నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం. అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా? భయభ్రాంతులు చేస్తారా? మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట, దేనికోసం అండి? ఉన్మాదుల్ని అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇది పులివెందులు చేస్తారా? పులివెందుల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని చెప్పాను. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులు వడ్డతామని చెప్పాను. కుప్పంలో ఏదో చేసి నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, అవినీతిలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవినీతి డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టి మ్యాండేట్ని కూడా తారుమారు చేయాలనుకుంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకుంటున్నారు తమాషా అని చెప్పి రాజకీయాలంటే, మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాం. 84లోనే ప్రజాస్వామ్య విజయం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అన్నారు నారా చంద్రబాబు నాయుడు. కుప్పంలో ప్రశాంతమైన వాతావరణాన్ని వైసీపీ ప్రభుత్వం పాడు చేసిందన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తన అధికారాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదో చెప్పాలన్నారు చంద్రబాబు. అలాంటి రాజీలేని పోరాటం చేస్తూ ఉంటే మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ అక్కడ పోయేసి మొత్తం అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తారు, మా పిఏ పైన కేసులు పెడతారు. నేను ఎన్ని లెటర్లు రాశాను నిన్న మధ్యాహ్నం నుంచి, మార్నింగ్ నుంచి మీరు చూసుంటారు. డ్రామాలు ఆడారు చేతగానే ఈ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రలోభాలు అవునా కాదా? ఈ ప్రలోభాలు చేసిన వాళ్ళు మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతున్నారు? ఎన్నికల కమిషన్కి అధికారం లేకపోతే ఎందుకండి ఎన్నికలు? నామినేషన్స్ వేసుకోండి, లేకుంటే వదిలేయండి, ఉన్మాదులకు వదిలిపెట్టండి రాష్ట్రాన్ని. ప్రజాస్వామ్యవాదులంతా వెళ్ళిపోతారు, ఉన్మాదులు ఇక్కడ ఉంటారు,
వాళ్ళు గుద్దుకుంటారు, రాష్ట్రాన్ని దోచుకుంటారు, ఆ తర్వాత ఈ రాజ్యాన్ని ఏల్తారు. అలాంటి ఉన్మాదులు ఉండే రాష్ట్రంలో ఇష్టానుసారంగా మీరు తయారై మీరు చూశారు. నిన్న మధ్య ఉత్తరాంధ్రలో టీడీపీ గెలుపు చూసి వైసీపీ నోట మాట రావడం లేదన్నారు నారా చంద్రబాబు. విశాఖ ఏజెన్సీలో తిరుగులేని మెజారిటీ టీడీపీ సొంతమైందన్నారు. అయితే కుప్పంలో ఓటమి చెందడానికి, విశాఖ ఏజెన్సీలో గెలవడానికి కారణం ప్రజల తిరుగుబాటు అని తెలిపారు. టీడీపీతో మైండ్ గేమ్ ఆడాలని చూస్తే ఊరుకోమని కబడతారంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు. ఏజెన్సీ అరకు వ్యాలీలో ఒకప్పటి నేను దాన్ని అడాప్ట్ చేసుకుందని చెప్పాను, పనులు కూడా చేశాం. అక్కడ చూస్తే మీరు పెదాలి దాసుబాబు 744 ఓట్లతో గెలిచాడు. 4,571 కోట్లు పోలైతే దాంట్లో 724 ఓట్లతో ఆయన గెలిచే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఏజెన్సీలో గెలిచాం, ఎందుకు ఉత్తరాంధ్రలో గెలిచాం, ఎందుకు ఇక్కడ గెలవలేకపోయాం? అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఎప్పుడూ లేని విధంగా విజయనగరంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పోరాడారు, అర్ధరాత్రి పోరాడారు. మీ ఇష్టానుసారంగా ఉన్మాదంతో మీరు చేసి ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా మార్నింగ్ కూడా పెడతారు ప్రెస్ కాన్ఫరెన్స్, మధ్యాహ్నం కూడా పెడతారు, రాత్రి కూడా పెడతారు. ఇదే పని అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాతో మైండ్గా మాడాలనుకుంటారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, రాజీ లేకుండా పోరాడతాం. మీ మారిగా డబ్బుల కోసం కక్కుర్తిపడి తప్పులు చేసి ఇష్టానుసారంగా మాట్లాడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని. ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను ప్రలోభపెట్టి వైసీపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, దమ్ముంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీకి దిగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తి అవినీతిమయంగా మారిందన్నారు. కరువు ప్రాంతాల్లో ఇంకా మంచినీటి సమస్య ప్రజలను పట్టి పీడిస్తుందని తెలిపారు. జలశక్తి మిషన్ పేరుతో కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేస్తున్నా తాగునీటి సమస్య ఇంకా వెంటాడుతుందంటే అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని సోము వీర్రాజు ఆరోపించారు. జడ్పీటీసీలో, మున్సిపాలిటీల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి, రేపు 21 జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ఇదే ఆలోచనతో ముందుకు పెడుతుంది. ప్రభుత్వానికి దమ్ముంటే, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరుగా ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా, అధికారాన్ని యంత్రాంగాన్ని వినియోగించకుండా ఎన్నికలు చేయమని భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి. నీకు నిజంగా ప్రధానమాన ఉంటే డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? నీకు నిజంగా అనేక కోట్ల రూపాయల్ని ఆవడి ఈవడి నువ్వు ఇస్తూ ఉంటే మళ్ళా ఇతర ప్రతిపక్ష పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. మీ అందరు కూడా నేను కొన్ని విషయాలు మీ ముందుంచడానికి కోసం ప్రయత్నం చేస్తాను. ఈ గోరంట్ల తాగడానికి మంచినీళ్ళు గోరంట్లే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు ఇదే పరిస్థితి ఉంటుందని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు పరిపాలించాడు తెలుగుదేశం 24 సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు, ఇప్పటికీ తాగడానికి నీళ్ళు లేదు. నరేంద్ర మోడీ భారతదేశంలో నగరాలకి గ్రామాలకి జలశక్తి మిషన్ అని, జలశక్తి మిషన్ అని ప్రతి గ్రామానికి కూడా మనందరూ కూడా కుళాయిలు వేయమని రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేసి 2,000 కోట్ల రూపాయలను ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం బి సింగారం గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్ఆర్సీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి భర్త శ్యామ్యుల్ పై చింతమనేని ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వారి ఫిర్యాదు మేరకు స్పందించిన పెదవేగి పోలీసులు గురువారం మధ్యాహ్నం చింతమనేని అరెస్టు చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై ఐపీసీ సెక్షన్ 341, 324, 143, 323, 354, 354A, 171C, 506(2),
455 RW 149 కింద కేసు నమోదు చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై మండిపడ్డారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వెల్లంపల్లి ఒక బచ్చా రాజకీయ నాయకుడు అంటూ విమర్శించారు. చంద్రబాబును విమర్శించే అర్హత వెల్లంపల్లికి లేదని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరించారు. మీడియా హైదరాబాద్ కన్నా ఫాస్ట్ గా ఉంటది, ఇక్కడ ముట్టుకుంటే గజ స్థలం కరెంట్ కొట్టినట్టు కొడుతుంది మీడియా. కాబట్టి హైదరాబాద్ ఉన్న కన్నా బాగా ఇది స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి విజయనగరం, హైదరాబాద్, మన విశాఖపట్నం, అక్కడ శ్రీకాకుళం దాకా తినేయటానికి ప్రయత్నిస్తున్నారు. దాని మీద ఈ బచ్చాగాడు వెల్లంపల్లి నిన్న చంద్రబాబు గురి విమర్శిస్తున్నాడు. అసలు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయటమే పొరపాటు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దేవుని గుళ్ళే దోచుకున్నాడు, ఇప్పుడు అంతకన్నా స్పీడ్ అయిపోయాడు. ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అధికారులను మార్చేశాడు. నేను చూస్తుంటే దేవుడు ఆదాయం కన్నా హుండి కన్నా వెల్లంపల్లి హుండి ఎక్కువగా నిండుతుంది ఇప్పుడు. చాలా గొప్ప విషయం అది. నేనేమన్నానంటే, రే నాయన, నువ్వు ఎన్నికలు ముందు ఒకసారి నీ తూకం ఎంతో చెప్పు, ఇవాళ నువ్వు తూకం వేసి చెప్పు ప్రజలకి ఎంత పెరిగావో. అప్పుడు ఆ అన్నమే తిన్నావు, ఇప్పుడు ఏ అన్నం తిన్నావో చెప్ప తెలుస్తుంది. నీకు డబ్బు ఎక్కువ అయిపోయి నువ్వు లావు అయిపోయి బరువు అయిపోయి షైనింగ్లు పెరుగుతుంది. నువ్వు చాలా బచ్చగాడు. దేవాదాయ శాఖ మంత్రి అంటే చాలా గౌరవంగా, నీకన్నా వయసులో పెద్ద ఉన్న వాళ్ళకి గారు అని పిలవటం నేర్చుకో ఫస్ట్.